ఓం నమః శివాయ శ్రీమా శ్రీ నమః మిత్రులకి శ్రీభులాచులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళ మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం గురువారం నాడు చేయవలసిన పసుపుతో నీళ్లతో అద్భుతమైన ఉపాయాలు చెప్తాను, 7 ఉపాయాలు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకుండా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు చేయగలిగేదాన్ని ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. చాలామంది రెగ్యులర్గా గురువుగారు ఎన్ని చేసినప్పటికీ కూడా అదృష్టం కలిసి రావడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము అని ఎవరైతే అడుగుతున్నారో, మీరు గురువారం నాడు తప్పకుండా ఈ తేలికైన చిన్న చిన్న ఉపాయాల్ని ప్రయత్నపూర్వకంగా నమ్మకంతో ప్రయత్నం చేయండి. నమ్మకం లేనివారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. నేను 7 ఉపాయాలు చెప్తాను, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి వన్ బై వన్ చెప్తాను, చూడండి. అలాగే చాలామంది మిత్రులు వస్తువుల గురించి అడుగుతూ ఉన్నారు, అంటే దైవిక వస్తువుల గురించి, రుద్రాక్షలు, దేవతా విగ్రహాలు, పదార్థాల గురించి అడుగుతూ ఉన్నారు. మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను, అందుకని ఈకామర్స్ వెబ్సైట్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైనా సరే మన వీడియోల్ని ఫాలో అయ్యేవారు మిత్రులు, ఎవరైనా డెవలపర్స్ ఉంటే, అంటే ఈకామర్స్ సైట్స్ చేసేవారు ఉంటే, మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మిమ్మల్ని మా టీం ఖచ్చితంగా, మా ఐటీ టీం ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈకామర్స్ సైట్ పెట్టాలనుకుంటున్నాను, అలాగే ఫిజికల్గా కూడా మెటీరియల్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు కోపం ఉండొచ్చు, కొంతమందికి తెలుసు ఆల్రెడీ, పాత వాళ్ళకి చాలామందికి తెలుసు, గడిచిన 4 ఇయర్స్ నుంచి చెప్తున్నాను కానీ అవడం లేదు. ఈ కరోనా రావడం తర్వాత మళ్ళీ సమయం, నేను మళ్ళీ మహారాష్ట్ర నుంచి ఆంధ్ర రావడం, ఈ గ్యాప్లో కొంత ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల కొంతవరకు నేను దీన్ని డిలే అవడం వస్తుంది. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ మంత్ కానీ ఆపై వచ్చే మంత్ కానీ ఈ కామర్స్ సైట్ రెడీ అయిన తర్వాత మీకు అందుబాటులోకి రావడానికి ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నాను. మొట్టమొదటిగా గురువారం నాడు ఈ 7 ఉపాయాలు ఎలా చేయాలి చెప్తాను. మొదటి ఉపాయం, గురువారం నాడు మీరు ధన సంపాదన పెరగడానికి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి, అలాగే మీ జాతకంలో గురుగ్రహం బలపడడానికి, ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడడానికి, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడానికి మనం ఈ ఉపాయాన్ని చేయొచ్చు. అలాగే శ్రీ మహావిష్ణు యొక్క ప్రసన్నత కూడా లభిస్తుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే అవి తొలగిపోతాయి, మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం కూడా తొలగిపోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ 7 ఉపాయాలు చేయడం వల్ల కలిగే లాభం, మొట్టమొదటిది ఇది గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. కుటుంబ సభ్యులు ఎవరికైనా నెలసరి ఉంటే వారు చేయవద్దు, మిగతా వారు చేసుకోవచ్చు. గురువారం నాడు ఇలా ఒక గ్లాసు నిండా నీళ్ళు తీసుకోండి, తీసుకొని దానిలో కొంచెం పసుపు కలపండి, కొద్దిగా ఇలా నీళ్ళు తీసుకొని, మామూలుగా మంచినీళ్ళు తీసుకోండి, ట్యాప్ నీళ్ళని పర్వాలేదు, ఏ గ్లాస్ అయినా వాడవచ్చు, ఇబ్బంది లేదు, అది గుర్తుంచుకోండి. మీరు ఆ నీటిని ఇంటి లోపల చిలకరించండి, మనం అంతకుముందు శుద్ధి చేసేవాళ్ళం కదా, అలా ఇది గురువారం నాడు చేయండి. ఇంటిలో ఇల్లు చల్లిన తర్వాత, అంటే ఇంట్లో మొత్తం నీళ్ళు చల్లారనుకోండి, చల్లి కొద్దిగా మిగులుతాయి కదా, ఆ నీళ్ళని తీసుకువెళ్ళి మీరు ఈశాన్య మూలని పెట్టండి. మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాము నీళ్లు పెట్టమని, ఇది ఈశాన్య మూల. అలాగే దాని పక్కన ఈ గ్లాస్ నీళ్లు అలా పక్కన పెట్టించండి మిగిలిన. తర్వాత ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడు చేయాలనుమానం ఉంటుంది, ఉదయం నుండి సాయంత్రంలోపు ఎప్పుడైనా చేయవచ్చు. 2వ రోజు ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని ఏదైనా మొక్క మొదల్లో పోసేయండి. ఇలా మీరు ప్రతి గురువారం, అంటే ఇది గురువారం చేయాలి, రెగ్యులర్గా ఈరోజు పెట్టాము కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, గురువారం నాడు ప్రతి గురువారం నాడు చేస్తూ ఉంటే మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతూ ఉంటే మెల్లమెల్లగా గొడవలు తగ్గుతాయి, లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఇది మొదటి ఉపాయం, తేలికైంది, చాలా తేలికైంది. అలాగే 2వది, ఇది చాలామంది అక్క చెల్లెళ్ళు అడుగుతున్నది ఏంటంటే,
మా పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉండటం లేదు. ఇది శ్రద్ధ పెరగడానికి. పిల్లలు స్నానం చేపిస్తున్నప్పుడు, వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు, స్నానం చేసిన తర్వాత పిల్లలు నుదుటిన కొద్దిగా పసుపు తీసుకొని తడి తడపాల్సిన అవసరం కూడా లేదు, పొడిదైనా పర్వాలేదు, బొట్టు పెట్టమని చెప్పండి. వాళ్ళు చదువుకునే పుస్తకాల పైన మామూలుగా మనం ఆ పుస్తకాల పైన స్వస్తిక్ వేస్తూ ఉంటాం, ఓం రాస్తూ ఉంటాం, గణపతి అంటే వినాయక చవితి అప్పుడు మనం స్వామివారి దగ్గర పెట్టి వంటలు కూడా వేస్తూ ఉంటాం కదా. అలాగే మీరు గురువారం నాడు ఏం చేస్తారంటే చదువుకునే పుస్తకం మీద చక్కగా పసుపు కొద్ది తడిపి చిన్న బొట్టు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. గురుబలం వల్ల, గురువు యోగించడం వల్ల ఈ మార్పులు వస్తాయి. అలాగే మూడవది, గురువారం రోజు నాడు ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో పసుపు కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇవ్వడం వల్ల మీకు సూర్యదేవుడి ప్రసన్నత లభిస్తుంది, అలాగే సూర్యగ్రహం బలపడుతుంది. మీ జాతకంలో గురువు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు కానీ, లేకపోతే బలహీనంగా ఉన్నప్పుడు కానీ ఎదుర్కొనే ఇబ్బందులు అంటే ఉద్యోగపరంగా కానీ, చదువుపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, మానసిక పరంగా కానీ, అలాంటి వాటి నుండి కూడా బయటపడవచ్చు. అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఈ గ్లాస్, అది మీరు కాపర్ గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ తీసుకోండి, లోటా కానీ చెంబు కానీ తీసుకోండి. మీరు మీ నుదుటి కంటే ఎత్తుగా ఉండి సూర్యుడిని చూస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంత తర్వాత చేయవద్దు, ఇది గురువారం నాడు చేయండి. అర్ఘ్యం ఇచ్చిన నీటిని కింద ఏదైనా గిన్నె లాంటిది పెట్టుకోండి, ఏదైనా మొక్క మొదల్లో, పూల మొక్క మొదల్లో పోయండి. కానీ తొక్కమాకండి, కాళ్ళ మీద పడే విధంగా చేయవద్దు, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు మూడవ చెప్తాను, గురువారం నాడు మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా పసుపు కలిపి నీటిని మొదల్లో పోయండి. మీకు పేదరికము, దరిద్ర బాధ అనుభవిస్తున్నామని ఎవరు ఎవరైతే ఉంటారో మీ దరిదాపుల్లో కూడా రాదు. ఇలా మీరు గురువారం గురువారం చేస్తూ ఉంటే మీ దరిద్రత నుండి బయటపడతారు. ఎంత తేలిక చూడండి, అంత శక్తి ఉంటుంది. అలాగే విద్యార్థులు చేయడం వల్ల విద్యార్థులకి చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే ఎవరైతే రాజకీయ పరంగా కానీ సమాజంలో గౌరవ మర్యాదలు లేకుండా బాధపడుతూ ఉన్నారో వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది గురువారం నాడు చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉండే పసుపే, అది గుర్తుంచుకోండి. అలాగే నాలుగో చెప్తాను, గురువారం నాడు మీరు తులసి మొక్క కొంచెం పసుపు ఇలా నీళ్లు వేసి కలిపి అమ్మవారికి విష్ణుమూర్తిని తలుచుకుంటూ, అంటే శ్రీ మహావిష్ణు తలుచుకుంటూ, అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ తలుచుకుంటూ కొంచెం నీళ్ళని మీరు తులసి మొక్కకు సమర్పిస్తూ ఉంటే మీకు శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం లభిస్తుంది, ప్రసన్నత లభిస్తుంది. నిరంతరం మీకు డబ్బుకు సంబంధించిన ఆటంకాలు ఏదైనా ఏర్పడుతూ ఉంటే అవి తొలగుతాయి, డబ్బు వచ్చే మార్గాలు ఓపెన్ అవుతాయి. ఇది గురువారం నాడు మీరు తులసి మొగ్గ దగ్గర చేస్తే, పసుపు నీళ్ళతో చేస్తే, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాగే ఇంకొకటి చెప్తాను, గురువారం మీ ఇంటి ఈశాన్యం, మీ ఇంటి లోపల ఈశాన్యం లోపల 3 సాంబ్రాణి పుల్లలు, అంటే 3 అంటే 3 సాంబ్రాణి పుల్లలు వెలిగించి చక్కగా ఈశాన్య భాగంలో చూపించి అక్కడ మీరు పెట్టండి. గురువారం నాడు 3 సాంబ్రాణి పుల్లలు. ఈ విధంగా చేయటం వల్ల మీకు గురుగ్రహం నుంచి వచ్చే ఏదైనా దోషాలు ఉంటే అవి తొలగిపోవడమే కాకుండా గురుగ్రహం బలపడుతుంది. మీరు ఏ పని చేసినా విజయం లభించడానికి మార్గాలు తెలుస్తాయి, ఖచ్చితంగా విజయం లభిస్తుంది. పెద్ద పెద్దవి చేయలేని వాళ్ళు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. 100కి 100% ఫలితం వచ్చి తీరుతుంది, ప్రయత్నపూర్వకంగా నమ్మకంగా చేస్తే. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరితో మాట్లాడినా సరే మీకు మర్యాద గౌరవం దక్కుతాయి. డబ్బుకి మాత్రం ఎటువంటి లోటు లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు మీకు అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇంకోటి చెప్తాను, మీరు ఈ ఉపాయాన్ని, ఇప్పుడు చెప్పిన ఉపాయాన్ని ప్రతి గురువారం చేయవచ్చు. అలాగే ఇంకా బాగా ఫలితం కావాలంటే ప్రతి పౌర్ణమికి చేయవచ్చు, అది కూడా గుర్తుంచుకోండి. అలాగే ముఖ్యంగా మీరు ఆడవారైనా మగవారైనా సరే మనం పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ దొరుకుతుంది, ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవచ్చు. చాలామంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కొంతమంది అడుగుతున్నారు మీకు భర్త చనిపోయారండి మేము బొట్టు పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. బొట్టు పెట్టుకోవచ్చు, దానిలో ఎటువంటి లోపం లేదు. పాపిడిలో కాకుండా మామూలుగా కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు, శాస్త్రాల్లో దాని గురించి వివరణ ఉంది. చాలామంది లేని పని అనుమానాలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఆరోజు చెప్తాను,
స్నానం చేస్తున్నప్పుడు ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే గురుబలం లేకపోవడం వల్ల అనుకున్న పనులు అవ్వకపోవడం ఒక పని మొదలుపెట్టిన తర్వాత ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మీరు ప్రతి గురువారం నాడు విధిగా స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేయండి. దానివల్ల మీకు గురువు బలపడతాడు, విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఏడవది, ఎవరైతే జాతకరీత్యా గురువు బలహీనంగా ఉన్నా కుజుడు బలహీనంగా ఉన్నా అలాగే శని రాహువు కేతువుతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా సరే ఆంజనేయస్వామి గుడి ఉండి అక్కడ పెరడు ఖాళీగా ఉంటే అక్కడ మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ ఈ మూడు రోజుల్లో ఒక అరటి మొక్క పెట్టి నీళ్లు పోస్తూ ఉండండి. అలాగే స్వామివారికి పసుపు గల అరటి పళ్ళు ఇస్తూ ఉండండి. దానివల్ల మీకు ఏదైతే ఇబ్బందులు వస్తున్నాయో ఆ ఇబ్బందులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతాయి. రెండు అరటి పళ్ళు అయినా సరే గురువారం నాడు, మంగళవారం నాడు, శనివారం నాడు స్వామివారికి దేవాలయంలో సమర్పించండి. పసుపు కలర్ అరటి పళ్ళు ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. అరటి మొక్క పెట్టి చేయడం వల్ల కూడా మారుతుంది. మనం కనకపు శిరాగాన్ని ధరిస్తే ఎంత ఫలితం ఉంటుందో అరటి వేరు ధరిస్తే అంత ఫలితం ఉంటుంది. మన వీడియోలో ఏ నక్షత్ర జాతకులు ఏ వేరు ధరించాలో కూడా నేను మన వీడియోలో చెప్పడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, కనిపిస్తుంది. ఎందుకంటే లక్షల ఖర్చు పెట్టలేమనుకునేవారు చిన్న చిన్న ప్రయత్నాలతో కూడా ఫలితాన్ని పొందవచ్చు. మీకు ఏ అనుమానం ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఆ సమస్యకి మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నేను మన వీడియోల్లో దగ్గర దగ్గరగా మనకి పాత వీడియోలు 2000 ఉన్నాయి, మొత్తం మీకు షేర్ చేసి దగ్గర దగ్గర 4000 వీడియోలు అయినాయి అని షేర్ చేస్తూనే ఉంటారు. మీరు గుర్తుంచుకోండి, మీరు ఏది చేయగలిగితే అది నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు వీటిని ప్రయత్నం చెయ్యమాకండి, ఫలితాలు రావు. కారణం ఏంటంటే యద్భావం తద్భవతి. మన మనసులో ఎలాంటి భావాన్ని అయితే మనం అనుభవిస్తూ ఉంటామో ఆ భావమే మనకి కార్యరూపంలోకి వస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీ అందరికీ నా వినభం ఏంటంటే చాలామంది మిత్రులు పర్సనల్ అపాయింట్మెంట్ గురించి రెగ్యులర్గా రోజు అడుగుతూనే ఉన్నారు. నేను పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తాను. ఎప్పుడంటే ఈ వస్తువులు అలాగే వెబ్సైట్ రెడీ అయిన తర్వాత మీకు అన్నీ ఒకేసారి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు చెప్తున్నాను, మీరు నన్ను వస్తువులు అడుగుతున్నారు. కొన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయి, కొన్ని వస్తువులు అందుబాటులో లేవు. పూజా సంబంధిత వస్తువులు, నిత్య పూజకు సంబంధించినవి, అలాగే తాంత్రిక వస్తువులు, దేవతా విగ్రహాలు ఇవన్నీ కూడా మీకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాను. వెబ్సైట్ రెడీ అవ్వాలి, అలాగే ఫిజికల్గా కూడా షాప్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను విజయవాడలోనే. కాబట్టి కొంచెం నాకు టైం ఇవ్వండి. మీ అందరూ కూడా ఇంత అభిమానంగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.